పంతొమ్మిది వందల అరవై ఆరు మే ఇరవై నాలుగున రాజమండ్రిలో జన్మించింది పద్మ అలియాస్ జీవిత హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ జీవిత నాన్నగారికి హెల్త్ ఇన్స్పెక్టర్ గా చెన్నైలో జాబ్ రావడంతో చెన్నై వెళ్లిపోయారు జీవిత గారికి ఒక అన్నయ్య ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు ఆమె స్కూల్ చదువంతా చెన్నైలోనే సాగింది తను పదవ తరగతి చదువుతున్నప్పుడు వాణిమహల్ మీదుగా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళుతుండేది వాణిమహల్ అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర భారత్ లాంటిది అక్కడికి ఒక నాటకాన్ని చూడడానికి డైరెక్టర్ టి రాజేంద్ర గారు వచ్చారు ఆయన బ్యాగ్ తగిలించుకుని నడుచుకుంటూ వెళుతున్న జీవిత గారిని చూసి ఆమెను పిలిచి పాప నీ పేరు ఏంటి మీ ఇల్లు ఎక్కడ ఉంది అని వివరాలు అడిగారు ఆ తర్వాత నువ్వు సినిమాల్లో నటిస్తావా అని అడిగారు ఆ మాట వినగానే గారు భయపడిపోయి నేను చేయనండి అని చెప్పేసింది సరేలే మీ ఇంటికొచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతాను నువ్వు వెళ్ళమ్మా అనేసి పంపించేశారు అక్కడ నుండి వచ్చాక అదే విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పింది వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు అప్పట్లో టి రాజేందర్ అంటే చాలా పెద్ద డైరెక్టర్ అలాంటి వ్యక్తి తనతో ఎందుకు మాట్లాడుతాడు అనుకున్నారు ఇది ఎవర్నో చూసి టి రాజేందర్ అనుకుంది అని అమ్మ నాన్నలు అనుకున్నారు మరుసటి రోజు స్కూల్లో టీచర్స్ కూడా చెప్పింది టీచర్సు టి రాజేందర్ లాంటి డైరెక్టర్ అడిగితే చెయ్యనంటావా ఆయన తలచుకుంటే నీకంటే అందగత్తెలు వస్తారు అలాంటిది నువ్వు చెయ్యనంటావా ఈసారి ఒకవేళ అడిగితే అలా అనకు చేస్తానని చెప్పు అని వాళ్ళు సలహా చెప్పారు అంతటితో ఆ కథ ముగిసిపోయింది ఒక సంవత్సరం తర్వాత అంటే జీవిత గారు ఇంటర్ చదువుతున్నప్పుడు టి రాజేంద్ర గారు మళ్ళీ వాళ్ళ ఇంటిని కనుక్కొని వచ్చారు ఆ సమయంలో జీవిత ఆమె అమ్మనాన్నలు ఇంట్లోనే ఉన్నారు ఆయన్ని చూడగానే జీవిత అమ్మ నాన్నలు ఆశ్చర్యపోయారు అప్పట్లో టి రాజేంద్ర గారు డైరెక్టరే కాదు హీరోగా నటుడుగా చాలా సినిమాలు చేశారు అందుకే ఆయన్ని వెంటనే గుర్తుపట్టారు ఇంత పెద్ద డైరెక్టర్ మా ఇంటికి రావడం ఏంటి అని వాళ్ళు అనుకున్నారు టి రాజేంద్ర గారే కల్పించుకొని నేను వరవై కాతకిలి అనే ఒక సినిమా తీస్తున్నాను అందులో మీ అమ్మాయిని కథానాయికిగా పెట్టాలనుకుంటున్నాను ఇంతకు ముందే మీ అమ్మాయిని సంవత్సరం క్రితం చూశాను నాకు నచ్చింది నా కథకి తగ్గ కథానాయికిగా ఈమె సూటబుల్ అవుతుంది మీకు ఓకేనా అని అడిగారు మా అమ్మాయికి ఓకే అయితే మాకేమీ అభ్యంతరం లేదు అనేసారు వాళ్ళు తర్వాత ఆయన జీవితని అడిగాడు అమ్మ నాన్నలు ఓకే అయితే నాకు ఇష్టమే సార్ అని చెప్పింది ఆమె సరే అయితే నీకెలాగో ఇష్టమే కాబట్టి ఒక ఐదారుగురితో పాటు నీకు కూడా ఆడిషన్ పెడతాను మీలో ఎవరు బాగా చేస్తే వారిని మాత్రమే ఎంపిక చేస్తాను ఒకవేళ నువ్వు బాగా చేయకపోతే నేను ఎంపిక చేయలేను అందుకు నువ్వు ఫీల్ అవ్వకూడదు అని ముందే చెప్పారు అందుకు జీవిత ఒప్పుకొని ఆ మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లి ఆడిషన్ ఇచ్చింది ఆరుగురు అమ్మాయిల కంటే జీవిత గారే బాగా చేశారు దాంతో జీవిత గారినే వరవై కార్తకిలి సినిమాలో సెకండ్ కథానాయికగా ఎంపిక చేశారు అంతకుముందే మొదటి హీరోయిన్ గా సరిత గారిని ఎంపిక చేశారు ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే పద్మగా ఉన్న తన పేరుని జీవితగా మార్చారు టి రాజేంద్ర గారు ఆ పేరు జీవిత గారికి బాగా నచ్చింది పద్మ కంటే కూడా జీవిత అంటే ఏదో వెరైటీగా ఉందని ఆవిడ ఆ పేరునే ఉంచుకున్నారు టి రాజేంద్ర గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే జీవితకి మంచి క్రేజ్ వచ్చేసింది అప్పట్లో ఆయన ఎంపిక చేసిన ప్రతి హీరోయిన్ను మంచి స్థాయికి వెళ్తుండేవారు ఎందుకంటే అతను ప్రతిభ అందం ఉన్న వాళ్ళనే ఎంపిక చేస్తారు దాంతో జీవిత గారికి వరవై కార్తికిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మరో ఐదారు అవకాశాలు వచ్చేసాయి సుగమన రాగంగల్ సెల్వా నానే రాజా నానే మంత్రి ఇలమై హలో ఇలా ఏడు సినిమాలు ఒకేసారి వచ్చేసాయి అయితే అందులో ఒక్క హలో యార్ పేసరతు తప్ప మిగతావన్నీ సెకండ్ హీరోయిన్ గానే అవకాశాలు వచ్చాయి అయినా కూడా ఆమె చేయడానికి ఒప్పుకుంది ఈలోగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ నెలలో వరవై కార్తికిలి విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో మరికొన్ని అవకాశాలు కూడా వచ్చాయి జీవిత గారు ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తున్నారు అందులో ఒకటి హలో యార్ పేసరతో ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రాజశేఖర్ పరిచయం అయ్యాడు ఆ సినిమాలో రాజశేఖర్ ఒక ఫ్రాడ్ గా నెగిటివ్ పాత్ర పోషించాడు అందుకే జీవిత గారు రాజశేఖర్ ని ముద్దుగా ఫ్రాడ్ అని పిలుస్తుండేది అప్పట్లో ఆ సినిమాలో హీరోగా సురేష్ నటించాడు రాజశేఖర్ కూడా మెడిసిన్ చేసి సినీ ఫీల్డ్ కి రావడం ఆ సమయంలోనే జరిగింది ఆ సినిమా షూటింగ్ లో ఒకసారి జీవితకి బాగా ఫేవర్ రావడంతో రాజశేఖర్ వచ్చి చెక్ చేసి టాబ్లెట్స్ ఇచ్చాడు ఆ తర్వాత ఆమెకి ఫేవర్ తగ్గింది అప్పటి నుంచే జీవితకి రాజశేఖర్ మీద కొంచెం ఇష్టం ఏర్పడింది తర్వాత కూడా రెండు మూడు రోజులు బాగానే మాట్లాడుకున్నారు ఆమె క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకునేవాడు రాజశేఖర్ అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్ రామరాజన్ గారు ఒకసారి జీవిత హీరోయిన్గా ఎలా ఉంది రాజశేఖర్ అని అడిగారు బాగుంది కని వేరే అమ్మాయిని పెడితే బాగుంటుందేమో అని సలహా చెప్పాడు అంతే కట్ చేస్తే రాజశేఖర్ ప్లేస్లో రాధారవి అనే మరో నటుడు వచ్చాడు అంతా రివర్స్ అయిపోయింది జీవిత గారిని మారిస్తే బాగుండు అన్నందుకీ రాజశేఖర్ ని మార్చలేదు రాజశేఖర్ డైరెక్టర్ చెప్పినట్లు నటించలేకపోయేవాడు చాలా టేక్స్ తినేవాడు దాంతో రాజశేఖర్ ప్లేస్లోకి రాధారవి వచ్చారు ఈ రాధార ఎవరో కాదు నరసింహ సినిమాలో రమ్యకృష్ణకి నాన్నగా నటించింది ఈయన రాజశేఖర్ ని తీసేశారు అని తెలియగానే జీవితి గారు చాలా ఫీల్ అయిపోయారు జీవిత గారు నటించిన తొమ్మిది సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలయ్యాయి అప్పుడే ఎంఎస్ రెడ్డి గారు ఒక బుక్ మీద జీవిత కవర్ ఫోటో చూసి ఆఫీస్కి రమ్మన్నారు ఎంఎస్ రెడ్డి లాంటి నిర్మాత నిర్మించిన సినిమాలలో నటించడం అంటే అదృష్టంగా భావించేవారు అప్పట్లో వెంటనే జీవిత ఎంఎస్ రెడ్డి గారిని కలిశారు ఆయన జీవితకి కొన్ని సీన్ పేపర్లు ఇచ్చి చదవమన్నారు జీవిత గారు చదివి వినిపించారు ఆమె తెలుగు స్పష్టంగా ఉండడంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా బాగా ఉండడంతో ఎంఎస్ రెడ్డి గారు అక్కడే ఫిదా అయిపోయారు ఆ సీన్ పేపర్లో నీకు నచ్చిన డైలాగ్ తీసుకుని నటించమ్మా అని చెప్పారు ఆమె నటించి చూపించింది చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు చక్కగా నటిస్తున్నావు మా సినిమాలు నువ్వే హీరోయిన్వి అని ఎంఎస్ రెడ్డి గారు చెప్పారు ఆ సినిమా పేరు తలంబ్రాలు హీరో ఎవరు సార్ అని జీవిత గారు అడిగారు రాజశేఖర్ అని ఒక తమిళ కుర్రోడు ఉన్నాడు అతన్ని హీరోగా పెట్టాము అని ఎంఎస్ రెడ్డి గారు చెప్పారు ఆ మాట వినగానే జీవిత గారు చాలా ఆనంద పడిపోయారు దేవుడా ఈ సినిమాలు అయినా అతన్ని మార్చకుండా చూడు అని మనసులోనే ప్రార్థించింది తాంబరాలు ఓకే అయ్యాక తమిళంలో జీవితకి మరో పది పన్నెండు సినిమా అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్లో ఉన్న పద్మాలయ స్టూడియోలో తలంబరాలు షూటింగ్ మొదలైంది రాజశేఖర్ జీవిత ఇద్దరు కలుసుకున్నారు అక్కడే అక్కడ చెప్పాడు జీవితకి ఒక విషయం హలో యారో పేసరత సినిమాలో నిన్ను తీసేసి వేరే అమ్మాయిని పెట్టమని నేను సలహా చెబితే నన్నే తీసేశారు అని గట్టిగా నవ్వాడట తలంబరాలు షూటింగ్ సమయంలో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు సగం షూటింగ్ పూర్తయ్యేసరికి జీవిత రాజశేఖర్ ప్రేమలో పడిపోయింది కానీ రాజశేఖర్ మాత్రం మా అమ్మ చెప్పిన అమ్మాయినే చేసుకుంటాను సినిమా అమ్మాయిని చేసుకోనని మా అమ్మగారికి మాటిచ్చాను అని చెబుతుండేవారు అలా చెప్పేవారు కానీ జీవిత అంటే కొంత ఇష్టం ఉండేది ఆయనకి ఆ విషయం ఆమె పసిగట్టింది కూడా అప్పటికే శ్రీదేవి నాన్నగారు రాజశేఖర్ నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్ రాజశేఖర్ అప్పుడే మెడిసిన్ చేస్తున్నాడు శ్రీదేవిని రాజశేఖర్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని శ్రీదేవి నాన్నగారు ప్రపోజల్ చేశారు కానీ రాజశేఖర్ అందుకు ఒప్పుకోలేదు సినిమా అమ్మాయిని చేసుకుంటే నేను తరువాత భవిష్యత్తులో ఇబ్బంది పడతానేమో ఆమె మనకి సెట్ అవ్వదు అని తిరస్కరించేశాడు ఆ విషయాన్ని కూడా జీవిత గారికి చెప్పాడు అప్పటికే రాజశేఖర్ జీవిత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో వెళ్ళినా కలిసే వెళ్తుండేవారు లొకేషన్ లో ఒకే దగ్గర ఉండేవారు ఒకే దగ్గర తింటుండేవారు ఏదో వాటి మాట్లాడుతూ నవ్వుతూ ఉండేవారు దాంతో వాళ్ళిద్దరిని చూస్తున్న అందరికీ అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పటికే పొకార్లు కూడా శికార్లు చేశాయి తలంబరాలు జరుగుతున్నప్పుడే రాజశేఖర్ కి యాక్సిడెంట్ జరిగింది జీవిత ఒక పగలు ఒక రాత్రి హాస్పిటల్లోనే ఉంటూ రాజశేఖర్కి సేవలు చేసింది అప్పుడే రాజశేఖర్ అమ్మ నాన్నలు అక్కడికి వచ్చి జీవిత చేసిన సేవలు చూసి ఆమెపై కొంత సదాభిప్రాయం ఏర్పరచుకున్నారు కానీ ఫ్రాడ్ అని పిలవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట అప్పటి నుంచి బంగారం అని పిలవడం మొదలుపెట్టింది తలంబ్రాలు షూటింగ్ ఎండింగ్కి వచ్చేసరికి రాజశేఖర్ ఒక మాట అన్నాడు జీవిత నేను మా అమ్మకి మాటిచ్చినట్టు సినిమా అమ్మాయిని చేసుకోకపోవచ్చు కానీ నీలాంటి ఒక సంస్కారం ప్రవర్తన నడవడికి కలిగిన అమ్మాయి దొరికితే బాగుంటుందే అని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పటి నుండి జీవిత గారికి రాజశేఖర్ అంటే ఇంకా ఎక్కువ ప్రేమ కలిగింది జీవిత అమ్మ నాన్నలకి రాజశేఖర్ అంటే ఇష్టమే కానీ చాలా ఇంటర్వ్యూలో అతను మా అమ్మ చెప్పిన అమ్మాయినే చేసుకుంటాను అని చెబుతున్నాడు నువ్వేమో పేకల్లోతు ప్రేమలో పడ్డట్టు ఉన్నావు ఒకసారి క్లారిటీ తెచ్చుకోమా అని వాళ్ళ నాన్నగారు చెప్పారు జీవితికి ఆ విషయంలో భయం వన్న రాజశేఖర్ మీద నమ్మకం కూడా ఉంది అతను కూడా తనని ప్రేమిస్తున్నాడు అని తలంబరాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది ఇది సూపర్ డూపర్ హిట్ అయింది రాజశేఖర్కి జీవితికి ఇద్దరికి మంచి పేరు వచ్చింది ఎనభై ఏడులోనే జీవితం నటించిన మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి డామిట్ కథ అడ్డం తిరిగింది ఇదా ప్రపంచం రాక్షస సంహారం అనే మరో మూడు సినిమాలతో పాటు తమిళంలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి ఆ తర్వాత ఎంఎస్ రెడ్డి గారి సంస్థలోనే మళ్ళీ రాజశేఖర జీవితాలను పెట్టి శ్యాంప్రసాద్ గారు ఆహుతి సినిమా మొదలు పెట్టారు ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వీరిద్దరితో కలిసి నవభారతం మొదలు పెట్టారు అదే సమయంలో సివి గణేశన్ దర్శకత్వంలో राजशेखर राजेन्द्र प्रसाद का బావా మరదల్ సవాల్ అనే మరో సినిమా మొదలైంది ఇందులో మరదల్లుగా రమ్యకృష్ణ జీవిత నటించారు తర్వాత కట్టా రంగారావు గారి దర్శకత్వంలో రాజశేఖర్ జీవిత హీరో హీరోయిన్లుగా లాగా ఇంద్రధనస్సు అనే మరో సినిమా అలాగే కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రాజశేఖర్ జీవిత రాజేంద్ర ప్రసాద్ అశ్విని జంటలుగా స్టేషన్ మాస్టర్ అలాగే ఐవి శశి దర్శకత్వంలో రాజశేఖర్ జీవిత జంటగా మంచివారు మావారు అనే మరో సినిమా మొదలైంది ఇన్ని సినిమాలు ఒకేసారి జంటగా నటించడంతో ప్రేమించుకోవడానికి వాళ్ళకి బాగా సమయం దొరికింది ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం కూడా చేసుకున్నారు ఇద్దరు ఏం మాట్లాడుకునేవారో తెలియదు గాని గంటల తరబడి మాట్లాడుకునేవారని ఒక సీనియర్ మేనేజర్ చెప్పారు అలాగే లొకేషన్లో ఉంటే రాజశేఖర్ బాగోగులని జీవితే చూసుకునేది టైంకి ఫుడ్ రెస్ట్ అన్ని ఆమె అధీనంలోనే ఉండేవి ఆమె ఏం చెబితే రాజశేఖర్ అదే చేసేవాడు ఇదంతా చూసి రాజశేఖర్ అమ్మగారు పిల్లాడి ఎవ్వారం ఏదో శృతి మించుతుంది అని పసిగట్టేశారు దాంతో మళ్ళీ ఆమె ఒట్టు పెట్టమని అడిగింది అప్పుడు రాజశేఖర్ జీవిత సినిమా అమ్మాయే కావచ్చు కానీ సంసార జీవితానికి ఒక మంచి భార్యగా నీకు ఒక మంచి కోడలుగా సరిపోతుంది అంతకు మించిన అమ్మాయిని మీరు తేలేరు అని చెప్పాడు దాంతో వీడు ఆ అమ్మాయినే కోడలుగా తేవడానికి నిర్ణయించుకున్నాడు నా మీద వేసిన ఒట్టు గట్టు మీద పడేశాడు ఇప్పుడు చూసిన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడే నాకు వీడి మీద డౌట్ వచ్చింది ఇలాంటిదేదో చేస్తాడని ఇలా రకరకాలుగా ఏడవడం మొదలు పెట్టిందట ఇదంతా రాజశేఖర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాజశేఖర్ జీవిత ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో విడుదలయ్యాయి ఇంచుమించు అన్ని సినిమాలు హిట్లే ఆహుతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది దాంతో మళ్ళీ శ్యాంప్రసాద్ గారు వీరిద్దరితో అంకుశం అనే సినిమా ప్లాన్ చేశారు అంకుశం మొదలైన కొన్ని రోజులకి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ రాజశేఖర్ అమ్మనాన్నలు ఒప్పుకోలేదు దాంతో రాజశేఖర్ వారం రోజులు ఎవరికీ కనిపించకుండా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయాడు కొడుకు కనిపించకపోయేసరికి రాజశేఖర్ అమ్మనాన్నలు పట్టు విడిచి నీకు నచ్చినట్లుగా ఉండు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అయితే దురదృష్టం సాత్తు ఆ సమయంలోనే జీవిత నాన్నగారు మరణించడంతో కొన్నాళ్ళు పెళ్లి వాయిదా వేసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో అంకుశం విడుదలైంది ఆ తర్వాత జీవిత గారు నటించలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి తొంభై వరకు ఈ ఏడు సంవత్సరాల కాలంలో ముప్పై ఏడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది అన్ని సినిమాల్లోనూ పద్ధతి గల అమ్మాయిగా తెలుగింటి ఆడపడుచుగా నటించింది ఆమెకు రాజశేఖర్తో కాకుండా నటించిన మరో సినిమా జానకి రాముడు ఈ సినిమాలో తన నటనకు గాను మంచి ప్రశంసలే అందాయి వివాహం జరిగాక జీవిత గారు పూర్తిగా సంసార జీవితంలోకి షిఫ్ట్ అయిపోయారు ముఖ్యంగా రాజశేఖర్కి కేర్ టేకర్గా మేనేజర్గా ఆమె పనిచేశారు వీరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శివాని తొంభై తొమ్మిదిలో శివాత్మిక జన్మించారు పెళ్లి కాకముందే సొంతంగా వీరిద్దరూ కలిసి శ్రీ నవనేత్ర ప్రొడక్షన్ అనే ఒక నిర్మాణ సంస్థను మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మంచివారు మావారు తొంభైలో మగాడు అనే రెండు సినిమాలు తీశారు ఈ సినిమాల ద్వారా వాళ్ళు కొంతవరకు లాభాలైతే ఆర్జించారు పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేలవ సంవత్సరం మొదలయ్యేసరికి రాజశేఖర్కి సరైన అవకాశాలు రానప్పుడు తమిళ శేషు మూవీని రాజశేఖర్తో రీమేక్ చేశారు ఈ సినిమాకి జీవిత గారే దర్శకత్వం వహించారు రెండు వేల రెండులో వచ్చిన శేషు సినిమా వల్ల పెద్దగా నష్టాలు రాలేదు లాభాలు రాలేదు అదే సమయంలో తమిళంలో వచ్చిన రవణ మూవీ సూపర్ హిట్ అయింది ఈ సినిమా హక్కులు కొని రాజశేఖర్తో తీయాలనుకున్నారు ఆ హక్కులు కొనడానికి బేరసారాలు కూడా జరిగిపోయాయి కానీ ఈలోగా అల్లు అరవింద్ వెళ్లి దాని హక్కులు తీసుకొని చిరంజీవితో ఠాగూర్ అనే సినిమా రీమేక్ చేశాడు అప్పట్నుంచే వీరిద్దరికీ పెద్దగా పడేది కాదు ఆ తర్వాత రెండు వేల మూడులో ఆప్తుడు అనే సినిమాని నిర్మించారు ఈ సినిమా రెండు వేల నాలుగులో వచ్చి భారీ అపజయాన్ని మూటగట్టుకుంది దీంతో ఈ సినిమా చాలా నష్టాలు తెచ్చింది వాళ్ళు ఎంతో ప్రేమగా జూబ్లీ హిల్స్ లో కొన్న ఇల్లుని అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది ఆప్తుడి తర్వాత రాజశేఖర్కి సరైన అవకాశాలే రాలేదు ఒక్క నిర్మాత కూడా తన తలుపు తట్టలేదు దానికి మరో కారణం ఏమిటంటే కథలన్నీ జీవిత గారే విని జడ్జి చేస్తుండేవారు రాజశేఖర్ కంటే ముందుగా జీవితాన్ని కలిసి ఆమెకి కథ చెప్పాలి ఆమెకి కథ నచ్చాకనే రాజశేఖర్ డేట్స్ దొరుకుతుండేవి అది చాలా మంది నిర్మాతలకి నచ్చేది కాదు దాంతో రాజశేఖర్ వైపు వచ్చేవాళ్లే కాదు మళ్ళీ రెండు వేల ఆరులో ఎవడైతే నాకేంటి సినిమా సొంతంగా వి సముద్ర గారి దర్శకత్వంలో మొదలు పెట్టారు ఇది ఒక మలయాళ సినిమాకి రీమేక్ ఈ సినిమా షూటింగ్ సమయంలో సముద్ర గారికి జీవిత గారికి చాలా గొడవలు అయ్యాయి మధ్యలో సముద్ర గారిని పక్కన పడేసి జీవిత గారే కొంత దర్శకత్వం కూడా చేశారు రెండు వేల ఏడు ఫిబ్రవరిలో విడుదలైన ఎవడైతే నాకేంటి సూపర్ హిట్ అయింది పెట్టిన డబ్బులతో పాటు కొంతవరకు లాభాలు కూడా వచ్చాయి ఎవడైతే నాకేంటి జరుగుతున్నప్పుడే విఆర్ ప్రతాప్ గారు చెప్పిన గోరెంటాకు కథ రాజశేఖర్కి నచ్చలేదు కానీ జీవిత గారికి ఆ కథ చాలా బాగా నచ్చింది ఎలాగైనా రాజశేఖర్తో చేయించాలని ఆమె ప్రయత్నించింది రాజశేఖర్ని ఒప్పించడానికి సంవత్సరంన్నర పట్టింది రెండు వేల ఎనిమిదిలో వచ్చిన గోరెంటాకు సూపర్ హిట్ అయింది గోరెంటాకు తర్వాత మళ్ళీ సొంతంగా సత్యమేవ జైతే తీశారు ఈ సినిమాకి జీవిత గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్ అయింది చాలా వరకు నష్టపోయారు కూడా మళ్ళీ జీవిత గారు మహంకాళి సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు రెండు వేల పదమూడులో వచ్చిన మహంకాళి కూడా భారీగా ఫ్లాప్ అయింది ఈ సినిమా కూడా బాగా నష్టాలు తెచ్చింది అదే సమయంలో జీవిత గారికి జీ నుండి బతుకు జట్టుకబండి చేసే అవకాశం వచ్చింది జీవిత గారు బతుకు జట్కా బండి చేయడం రాజశేఖర్ గారికి ఇష్టం లేదు కానీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఆమె చేయాల్సి వచ్చింది రాజశేఖర్ గారిని ఒప్పించి బతుకు జట్కా బండి చేసింది అయినా కూడా ఆమెకి ప్రశాంతత ఉండేది కాదు ఏ సమయంలో రాజశేఖర్ ఫోన్ చేసినా షూటింగ్ ఆపేసి మరీ ఆమె ఇంటికి వెళ్లేది ఫోన్ చేయగానే ఒకవేళ జీవిత గారు వెళ్ళకపోతే రాజశేఖర్ ఏం చేస్తాడో అతనికే తెలియదు భోజనం వడ్డించాలన్నా డ్రెస్ వేయాలన్నా చివరికి షూ వేయాలన్నా కూడా జీవిత గారే ఆ పనులన్నీ చేయాలి ఆమె లేకుండా ఒక్క పని కూడా ఆయన చేయడు దానికి తోడు నైట్ డ్రింక్ చేసి ఇష్టం వచ్చినట్లు తిడతాడు మళ్ళీ తెల్లారితే సారీ చెబుతాడు ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వం రాజశేఖరదే అందుకే జీవిత రాజశేఖరని విడిచిపెట్టదు ఒకవేళ జీవిత గారికి కుదరకపోతే కూతురులైనా ఆయన వెనక ఉండాల్సిందే గానీ ఒక్కడిని ఎక్కడికి పంపించరు రెండు వేల పదిహేనులో ప్రవీణ్ సత్తార్ చెప్పిన గరుడు వేగ కథ అందరికీ బాగా నచ్చింది కానీ ఎవరూ ముందుకు రాలేదు బయట నిర్మాతల కోసం ఎదురు చూశారు గానీ ఎవరూ రాలేదు కానీ రాజశేఖర్ అందుకు ఒప్పుకోలేదు పంజాగొట్టలో ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని అమ్మేసి గరుడు వేగ తీయాలని పట్టుబట్టాడు జీవిత గారికి ఆ ప్రాపర్టీ అమ్మడం ఇష్టం లేదు అయినా సరే రాజశేఖర్ కోసం ఆమె అమ్మడానికి ముందుకు వచ్చారు అదే సమయంలో రాజశేఖర్ నాన్నగారి ఫ్రెండ్ కోటేశ్వరరావు గారు వచ్చి కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు కొంత ఆయన కొంత జీవిత గారు పెట్టుబడి పెట్టారు మొత్తం ఇరవై ఐదు కోట్లతో గరుడు వేగ తీశారు వాళ్ళ అంచనాలు ఉమ్ము చేయకుండా గరుడు వేగ సూపర్ డూపర్ హిట్ అయింది అందరూ లాభపడ్డారు రాజశేఖర్ వలన జీవిత గారికి అను క్షణము ఒత్తిడే అలాగని రాజశేఖర్ చెడ్డవాడేమీ కాదు తన తల్లిదండ్రులను కాదని వాళ్ళను పక్కన పెట్టి మరీ జీవిత గారిని వివాహం చేసుకున్నాడు మంచి భర్తగా ఉన్నాడు కానీ అప్పుడప్పుడు అతను ఎలాగుంటాడో అతనికే తెలియదు కోపం వస్తే ఒక్కొక్కసారి భోజనం చేయడు లేదా ఒక్కొక్కసారి ఎలాంటి తిట్లు తిడతాడో అతనికే తెలియదు అది కూడా మళ్ళీ జీవిత గారికి తలనొప్పి భోజనం చేయాలంటే జీవిత పక్కనుండాల్సింది ఆ లో పడే ఆమె బతుకు జట్కా బండి మానేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బతుకు జట్కా బండి చేస్తున్నారు ఇంటికి బతుకు బండి జరుగుతున్న పద్మాయ స్టూడియోకి ఒక్క కిలోమీటర్ల దూరం ఉండడం వలన ఇంటికి వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారి ఆమె వెంటనే వెళ్ళగలుగుతున్నారు రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం కూడా జీవిత గారికి పెద్ద నొప్పిగానే మారింది అటు రాజశేఖర్ ఇటు కుటుంబ జీవితాన్ని చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు జీవిత గారు నిజ జీవితంలో జీవిత గారు రాజశేఖర్ కి ఒక్క భార్యే కాదు అమ్మగా అక్కగా అన్నగా నాన్నగా శ్రేయోభిలాషిగా మార్గదర్శిగా అన్ని పాత్రలు పోషిస్తుంది పిల్లలన్న భర్త ఆమెకు ప్రాణం వాళ్లే ఆమె ప్రపంచం వాళ్లే ఆమెకు విశ్వం ఆమె ఇకనైనా మనశ్శాంతిగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవిత గారికి అంతకంటే ఏం అవసరం లేదు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు వచ్చినవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ పన్బెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టండి